Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంతం చేయాలన్నోడిపై అభిమానం అనంతలో మల్లాది వాసు ఫ్లెక్సీలు. అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పుడు అజ్ఞాత అభిమానుల హడావిడి పెద్ద కలకలం రేపుతోంది. ఊరు పేరు లేకుండా వెలుస్తున్న ఫ్లెక్సీలు దేనికి సంకేతాలు ఇస్తున్నాయి? ఈ ఫ్లెక్సీల వెనుక పార్టీ ఉందా లేదా సామాజిక వర్గీకరణం ఉందా అన్నది మాత్రం అంతుపట్టడం లేదు. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయంగా తీవ్రమైన యుద్ధం నడుస్తోంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ని టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల తరువాత చంద్రబాబు ప్రెస్ మీట్లో బోర్న విలపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కమ్మ వర్గానికే చెందిన తెలంగాణలోని మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ మల్లాది వాసు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వంశీ, నాని, అంబటి రాంబాబులను భౌతికంగా నిర్మూలిస్తే వారికి 50 లక్షలు తాను ఒక్కడనే ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు అనంతపురంలో మల్లాది వాసును కీర్తిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఇవి ఎవరు కట్టారన్నది మాత్రం తెలియదు. అనంతపురంలోనే బళ్ళారి రోడ్డులో మల్లాది వాసు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కొన్ని ఫ్లెక్సీలలో అయితే హిందూపురం, ధర్మవరం అభిమానులను పెట్టారు. అయితే ప్రత్యేకంగా ఎవరి పేర్లు రాయలేదు. మల్లాది వాసు ఫోటోతో పాటు మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఫోటోలు పెట్టారు. అయితే వీటిని రాత్రికి రాత్రి కట్టేయడంతో అసలు సీసీ కెమెరాలకు కూడా దొరకలేదు. అసలు వీటిని ఎవరు కట్టారా అన్నది మాత్రం పోలీసులకు కూడా అంత దొరకడం లేదు. అయితే వీటిపై పోలీసులు టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదని చెబుతున్నారట. అయితే తెలుగు తమ్ముళ్ళు కూడా అసలు వీటిని ఎవరు కట్టారా బాబు అని తలలు పట్టుకుంటున్నారట. ఏది ఏమైనా మల్లాది వాసు ఇప్పుడు ఏపీలో హీరో అయిపోయారు.